హై అండి, అందుకే నమస్కారం. ఈరోజు వీడియో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5042 డీ బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఎవరైనా జాండీర్ వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, జాండీర్లో ఒక మంచి వెహికల్ ఉంటే చెప్పండి, ఒక తక్కువ ప్రైజ్లో అనమాట, ఒక 4 లక్షల నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఏమైనా వెహికల్స్ ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారు. 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనే ఆలోచనలు ఉన్నా సరే, ఒక మంచి వెహికల్ తీసుకోవాలనుకున్నా, ఒక కొత్త మోడల్లో ఉన్న వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే, వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అనేది మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2019లో అయితే తీసుకున్నారన్నమాట వనర్ అనేది. 2019 అంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. వెహికల్ అయితే గుడ్ కండిషన్ అనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదు. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, అలాగే బ్యాటరీ కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ, అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. 1కి 2 సార్లు అయినా సరే మీరు ఎవరైనా వెహికల్ కొనేవాళ్ళు 1కి 2 సార్లు అయినా సరే వెహికల్ అనేది టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్నాక నచ్చితేనే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ అయితే చిన్న ప్రాబ్లం కూడా అయితే లేదని అయితే చెప్తున్నారన్నమాట. ఎలాంటి రిపేర్ కూడా అయితే లేదు. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట. ప్రైస్ వచ్చేసి 4,35,000 అయితే చెప్తున్నారనమాట. 4,35,000 అయితే వాడర్ అయితే చెప్తున్నారు. మీరు మాట్లాడుకోండి, దీన్ని బట్టి ప్రైజ్ అనేది తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇది నేను చెప్పే ప్రైజ్, మీరు వెంటనే ఇదే 4,30,000 కట్టి వెహికల్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళు, మీకు అనుకూలంగా ఉన్న వెహికల్ ఏదైనా ఉందంటే, ఈ యొక్క వెహికల్ అనుకూలంగా ఉందంటే మీరు అయితే ఓనర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి కూర్చొని మాట్లాడుకోండి. ప్రైస్ అనేది మీరిద్దరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రైస్ అనేది మీరు ఫిక్స్ అమౌంట్ అయితే అనుకోవద్దు. ఇది ఏదైనా ఉందంటే అది మీరు మాట్లాడుకోండి, తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ప్రైస్ అయితే ఫిక్స్ అమౌంట్ అయితే కాదనమాట. 4,35,000 ఫిక్స్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకోండి, తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్ట్రిక్ట్లో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారు, ఒక వెహికల్ ఉంటే చెప్పండి, మహీంద్రాలు కానీ, జాండీర్ వెహికల్ కానీ, స్వరాజ్ కానీ, ఐచర్ కానీ, ఏ వెహికల్ అయినా సరే తక్కువలో ఏమైనా వెహికల్స్ ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారన్నమాట. కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. మన వీడియోస్ ఎవరైనా డైలీ ఫాలో అవుతుంటే కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఎవరు అమ్ముతున్నారు అనేది కూడా క్లారిటీగా అయితే తెలుస్తుందన్నమాట. నేను ఈ యొక్క వాడిన దగ్గర ఆల్మోస్ట్ 35 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క వాడిన దగ్గర చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి తీసుకోవాలనుకున్నా సరే, కామారెడ్డి డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల విలేజ్ మండలంలో ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ వెహికల్స్ అనమాట. స్వరాజ్ ఐచర్ కానీ, జాండీర్ కానీ, మహీంద్ర కానీ, మహీంద్ర యువా వెహికల్స్ కానీ, అలాగే ఫౌటర్క్ వెహికల్స్ కానీ, మీకే వెహికల్స్ కావాలనుకున్నా అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క వాడి దగ్గర దగ్గరలో ఉంటే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, మీకు నచ్చిన వెహికల్ ఏదన్నది తెలుసుకోండి. దాన్ని బట్టి మీరైతే రీజనబుల్ రేట్లో అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.